అందరికీ నమస్కారం. కథాశ్రావ్యానికి స్వాగతం. సహస్ర 6వ భాగం. ఇంద్రజిత్ వైపుకు విక్రమ్ తీక్షణంగా చూడసాగాడు. అతని చూపులో ఎన్నో ప్రశ్నలు, అంతకుమించి ఏదో అనుమానం. ఎందుకో ఆ క్షణం విక్రమ్ని చూస్తే ఇంద్రజిత్ గుండె వేగం పెరిగిపోయింది. అది కనిపించకుండా ఉండేందుకు చాలా ప్రయత్నించాడు. కానీ అతని నుదుటిన పట్టిన చెమటలు అతని కంగారు చెప్పకనే చెప్తున్నాయి. అతని జీవితంలో మొదటిసారి ఇలా ఒక చూపుకే భయపడిపోవటం. విక్రమ్ అన్నీ గమనిస్తూనే ఉన్నాడు. ఎందుకు ఇంద్రజిత్ ఈ చెమటలు? ఇంకా మాకు తెలియాల్సిన విషయాలు ఏమైనా ఉన్నాయా అని అడిగాడు సూటిగా చూస్తూ. ఆ మాటకి ఇంద్రజిత్ తడబడిపోతూ, అబ్బే అలాంటిదేమీ లేదు, గాలాడక అలా ఉంది అంతే. అయినా ఎవరినో చూసి నేనెందుకు భయపడతా అన్నాడు పైకి ధైర్యం నటిస్తూ. అతని మాటలకు విక్రమ్ ఒక నవ్వు నవ్వాడు. మరుక్షణం పెద్ద శబ్దం. అక్కడ ఉన్నవారికి ఏమైందో అర్థమయ్యేలోపు ఇంద్రజిత్ నేలకు కరుచుకున్నాడు. అది చూసిన అందరూ షాక్ అయితే రఘుకి మాత్రం నవ్వాగక గట్టిగా నవ్వేశాడు. మళ్ళీ తమాయించుకుని నవ్వు అదింపెట్టుకుంటూ ప్రసాద్ గారి పక్కన వచ్చి నుంచున్నాడు. ఎందుకురా నవ్వు అన్నారు ప్రసాద్ గారు. చూడు మామ ఎన్ని ప్రగల్భాలు పలికాడు, ఒక్క దెబ్బకే పడుకున్నాడు అన్నాడు రఘు. ప్రసాద్ గారు కూడా నవ్వి ఊరుకున్నారు. కానీ అక్కడ అందరికీ ఒకటే ప్రశ్న, అసలు ఏం జరిగింది, ఉన్నట్టుండి విక్రమ్ ఇంత కోపంగా ఎందుకు రియాక్ట్ అయ్యాడు అని. ఇంద్రజిత్ సోయ లేకుండా పడిపోయాడు. విక్రమ్ పక్కనే ఉన్న వాటర్ జగ్లోని వాటర్ని విస్తురుగా ఇంద్రజిత్ ముఖం మీద కొట్టాడు. ఆ ఫోర్స్కి ఇంద్రజిత్కి స్పృహ వచ్చి ఒక్కసారిగా లేచి కూర్చున్నాడు ఆయాసపడుతూ. విక్రమ్ అతని ఎదురుగా ఉన్న సోఫాలో కాలు మీద కాలు వేసుకుని కూర్చున్నాడు. అతని ఎదురుగా కింద కూర్చున్న ఇంద్రజిత్ భయం భయంగా చూస్తున్నాడు విక్రమ్ని. విక్రమ్ మాట్లాడుతూ, ఇప్పుడు నిన్ను ఎందుకు కొట్టానో తెలుసా అని అడిగాడు. దానికి బదులుగా ఇంద్రజిత్ లేదు అని తలూపాడు. అని మళ్లీ చెంప చెళ్ళుమనిపించాడు. ఇంద్రజిత్కి ముల్లోకాలు కళ్ల ముందు కనిపించాయి ఆ దెబ్బకి. సర్ ప్లీజ్ ఎందుకు కొడుతున్నారో చెప్పి కొట్టండి అన్నాడు అయోమయంగా. చెప్తా కానీ ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. నాకు ఆ రోజు ఏం జరిగిందో క్లియర్గా చెప్పు. ఎక్కడైనా తేడా వచ్చిందో, నువ్వు ఫోటోలో తప్ప ఈ భూమిద ఎక్కడా కనిపించావు అంటాడు హెచ్చరిస్తూ. అయ్యో మీరిందాక వీడియోలో చూశారు కదండి, అంతే జరిగింది, అంతకంటే ఇంకేమీ లేదు అంటాడు ఇంద్రజిత్. నిజంగా అంతే అంటావు అంటాడు విక్రమ్. హా సార్ అంతే, మీకు అబద్ధం చెప్తే నాకేం వస్తుందో చెప్పండి అంటాడు ఇంద్రజిత్. సరే ఆ విషయం పక్కన పెట్టు, అసలు సహస్రకి డ్రగ్ ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? నీ భార్యని డ్రగ్ ఇచ్చి మరీ నీ దాన్ని చేసుకోవాల్సినంత అవసరం ఏంటి? అసలు నీకు ఆ డ్రగ్ ఎక్కడి నుంచి వచ్చింది అని అడుగుతాడు విక్రమ్. విక్రమ్ అడిగిన దానికి సమాధానం ఇవ్వకుండా గుటకలు మింగుతూ చూస్తున్నాడు ఇంద్రజిత్. మర్యాదగా చెప్తావా లేదా? నా స్టైల్లో నేను తెలుసుకోవడం మొదలు పెట్టాను అంటే నీతో పాటు నీ వెనకాల ఉండి నడిపించే వాళ్ళకి కూడా ఎందుకు బతుకున్నామా అనిపించేలా చేస్తాం, మైండ్ ఇట్ అంటాడు విక్రమ్. విక్రమ్ అన్న మాటకి ఇంద్రజిత్ నిలువెల్లా కంపించిపోయాడు. అతని మెదడులో ఒకటే ఆందోళన, ఈ విషయం ఆమెకి తెలిస్తే అన్న ఆలోచనకే అతని గుండె జల్లుమంది. విక్రమ్ని కాళ్ళు పట్టుకుని బతిమలాడితే కనీసం ప్రాణాలతో వదిలేస్తాడు. కానీ అనుకున్నది జరగలేదు అన్న విషయం ఆమెకి తెలిసిన వెను వెంటనే తన ఆనవాళ్లు కూడా లేకుండా చేస్తుంది అని ఇంద్రజిత్కి బాగా తెలుసు. కానీ ఇప్పుడు విషయం చెప్పకుండా విక్రమ్ మొదలడు. ఏం చెయ్యాలి అని అతని ఆలోచనలో ఉండగానే విక్రమ్, స్పీకౌట్ ఐసే అంటూ తను ఎదుర్కొన్న టీపాయిని ఒక్క తన్ను తని కోపంగా లేచి నిల్చున్నాడు. విక్రమ్ కోపం చూసి రఘు ప్రసాద్ గారు తప్ప అందరూ అదిరిపడతారు. చెప్తాను సార్, కానీ మీరు నాకు ఒక హామీ ఇస్తారా అని అడుగుతాడు ఇంద్రజిత్. విక్రమ్ కాసేపు ఆలోచించి సరే చెప్పు అంటాడు. నా ప్రాణానికి మీరు రక్షణ ఇస్తారా అని అడుగుతాడు. ఇంద్రజిత్ అడిగిన దాన్ని బట్టి జరిగిన దాని వెనక పెద్ద హస్తమే ఉంది అని అర్థమవుతోంది. దీనిని అంత తేలికగా తీసుకోకూడదు అనుకుని సరే అంటాడు విక్రమ్. జరుగుతున్న దానిని అయోమయంగా చూస్తున్నారు అక్కడున్న వారంతా. కొన్ని క్షణాల మౌనం తర్వాత అతని నోటి నుండి వచ్చిన మొదటి పదం మాయ. ఆ పేరు వినగానే విక్రమ్ భృగుటి ముడిపడింది. సహస్ర ఆశ్చర్యంగా చూసింది ఇంద్రజిత్ వైపు. రఘు షాక్తో బిగుసుకుపోయాడు. రచన మరియు పఠనం శ్రీమతి హరిత జొన్నవిత్తుర. అందరికీ నమస్కారం. నా కథను వింటున్న వాళ్ళందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ కథ పట్ల మీ అభిప్రాయాన్ని కింద కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.